రీజన్ ఫర్ వాచింగ్ ప్రేమలు ది ప్లాట్ మీన్ వైల్ ది ప్లాట్ హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్ ఫైనల్లీ మలయాళంలోని సెన్సేషన్ క్రియేట్ చేసి ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ అయ్యి వచ్చినటువంటి ప్రేమాలు మూవీ అయితే చూసి రావటం జరిగిందమా మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తే ఇంకా బాగుండదు తెలుసా భలే ఎంజాయ్ చేసేవాడిని అయినా పర్లేదులేండి పక్కన ఉండే వాళ్ళు మంచి కంపెనీ ఇచ్చారన్నమాట సినిమా చూసేటప్పుడు ఐ థింక్ మీకు పాయింట్ అర్థమైనట్టే ఉంది ఇన్ డెప్ రివ్యూలో ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటాయి మేక్ షూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత సార్ మా ఛానల్ విజిట్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఫ్యాక్స్ ఛానల్ లింక్ కూడా కింద కామెంట్స్లో ఇచ్చాను ఒకసారి విజిట్ చేయండి నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఇంకా మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పే ముందు మూవీ యొక్క ప్లాట్ ఏటో తెలుసుకుందాం సచిన్ అనే కుర్రాడు గేట్ కోచింగ్ కోసం అని చెప్పి హైదరాబాద్ వస్తాడు ఆ తర్వాత ఒక పెళ్లిలోని రేణు అనే అమ్మాయిని కలుస్తాడు సో చూసిన వెంటనే లవ్ లో పడిపోతాడు మరి వాళ్ళ లవ్ సక్సెస్ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలన్నమాట నిజానికి చెప్పాలంటే సినిమా యొక్క ప్లాట్ చాలా సింపుల్ ప్లాట్ మామా అయితే తీసుకున్న ప్లాట్ చిన్నదే అయినా డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ విషయంలోని ఆడియన్స్ని ఫుల్గా ఏడిపించాలి ఆడియన్స్ కన్నీళ్ళతో థియేటర్లో నింపేయాలి అని ఆలోచించకుండా థియేటర్లోని ఆడియన్స్ నవ్వుతూ సినిమా అయిన తర్వాత ఒక మంచి రామ్ కామ్ చూసామన్న ఫీలింగ్తోనే బయటికి రావాలి అన్న థాట్లోనే ఈ మూవీ తీశారు అండ్ నిజానికి చెప్పాలంటే హిల్ ఏరియస్ ఉంది మా సినిమా తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది మన తెలుగు రీసెంట్ మెయిమ్ రిఫరెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని పర్ఫెక్ట్గా అయితే ఈ మూవీలోని యూస్ చేసుకున్నారు మై బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్తో వెళ్ళండి డ్యామ్ షూర్ భలే ఎంజాయ్ చేస్తారు మూవీని యాక్చువల్లీ ఏంటంటే నేను ప్రతి సినిమా మా ఫ్రెండ్తోనే వెళ్ళవండి కాకపోతే వాడికి డ్యూటీ ఉండడం వల్ల రాలేకపోయాడు ఒక్కడనే వెళ్ళాను కానీ అయినా సరే నా పక్క సీట్లో ఉండేవాళ్ళు నాకు మంచి కంపెనీ ఇచ్చారనమాట భలే ఎంజాయ్ అనుకోండి సినిమాని యాక్చువల్లీ ఈ మూవీ తెలుగు ట్రైలర్ వచ్చినప్పుడు ఏంటంటే నాకు సో సోగా అనిపించింది అసలు ఏంటి వీళ్ళు ఇచ్చిన హైప్కి ఈ ట్రైలర్కి అసలు ఎక్కడ మ్యాచ్ కుదరట్లేదే అని అనుకున్నాను అయితే ఫస్ట్ అఫ్ ఎండ్ అయ్యేసరికి ఏంటంటే అరే క్రేజీగా ఉందిరా క్యారెక్టర్స్ అన్ని భలేకి డిజైన్ చేసుకున్నారు కామెడీ బాగా వర్క్ అయ్యింది అని చెప్పి ఫీల్ అయ్యాను అనమాట సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ ఫీలు ఆ హై కామెడీ అనేది సెకండ్ హాఫ్లో ఎందుకో తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది బట్ ఆఫ్టర్వర్డ్స్ అంటే హైదరాబాద్ మొత్తం ఒక టూర్ వేసినట్టుగా ఒక సాంగ్లో వెళ్తుందనమాట అక్కడ నుంచి మళ్ళీ క్రేజీగా మారిపోద్ది సినిమా ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఏంటంటే టెరస్ పైన ఒక చిన్న పార్టీ లాంటిది దౌట్ అవద్దు అనమాట అక్కడ ఒక సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్ ఒకటే అవి అయితే భలే క్రేజీగా ఉన్నాయి తెలుగు కి డబ్బింగ్ విషయంలో కానీ ఆ డైలాగ్స్ విషయంలో కానీ రియల్లీ చాలా బాగా కేర్ తీసుకున్నారు యూత్కి కనెక్ట్ అయ్యేలాగా ఆ హ్యూమర్ అనేది చాలా బాగా జనరేట్ చేశారన్నమాట మెయిన్లీ నేను ఎందాక చెప్పాను కదా మన తెలుగు మేమ్ రిఫరెన్సెస్ అయినా ఈ మూవీలోని కరెక్ట్గా యూస్ చేసుకున్నారనే చెప్పాలి ఇదంతా పక్కన పెడితే మూవీలోని ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ ఉంటుంది బామ్మ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్ల మనం ఆ క్యారెక్టర్స్కి బాగా కనెక్ట్ అయిపోతాం నాకేంటంటే ఆది అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది అతని పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది సెకండ్ హాఫ్లో ఆయన కనిపించే ప్రతి ఫ్రేమ్లోనే నాకైతే నవ్వు ఆగేది కాదు అండ్ మీన్ వై లీడ్ రోల్స్ సచిన్ అండ్ రేణు క్యారెక్టర్స్ చేసిన వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ క్యూట్ తోని చాలా బాగా ఇంప్రెస్ చేశారు ఇంకా టెక్నికల్లీ కూడా ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్గా ఉన్నాయి అండ్ మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ మ్యూజిక్ మ్యూజిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మూవీలోని సో ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ క్రేజీగా ఉంటుంది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఈట కొంచెం స్లో డౌన్ అయ్యిందేమో అన్న ఫీలింగ్ ఉంటుంది కానీ హైదరాబాద్ టూర్ ఒకటి వేస్తారనమాట అక్కడ నుంచి మంచిగా పికప్ అవుద్ది సినిమా అండ్ ఓవరాల్గా మూవీ ఎండ్ అయ్యేసరికి నాకైతే ఇంప్రెసివ్ అనిపించింది మా సినిమా మన న్యూస్ త్రీ పీపుల్ వర్షన్ ఫ్రేటింగ్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ త్రీ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ సరే ఇప్పుడు మామ ఈ సినిమా చూడొచ్చా అంటే బేసికల్లీ ఇదేంటంటే యూత్కి బాగా కనెక్ట్ అవ్వద్దు అనమాట మీరు ఫ్రెండ్స్తోని సరదాగా నవ్వుకోవాలని చెప్పి ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ చూడాలి అని అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళమని నేనైతే సజెస్ట్ చేస్తాను ఆ లేదు మనకి హార్డ్ హిట్టింగ్గా ఉండాలి హార్డ్ టచ్చింగ్గా ఉండాలి ఎలాంటి లవ్ స్టోరీసే కావాలి అని అనుకుంటే ఈ సినిమా మీకు అంతగా ఎక్కకపోవచ్చు అండ్ ఓవరాల్గా ఇది అన్నమాట నా ఒపీనియన్ ప్రేమాలు మూవీ మీద మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసుంటుంటే మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో చెప్పండి అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను గంట కొట్టడం మర్చిపోవద్దు అది కొరతనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి ఉంటానైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటుంది దాని టేక్ కేర్ అండ్ బై బాయ్